నమస్తే హ్యాబీస్ తెలుగు న్యూస్కి స్వాగతం నేను మీ రామ్ గోపాల్ కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు కనీసం ఎనిమిది నెలల పాటు కొనసాగుతాయని ఇటలీ శాస్త్రవేత్తలు తెలిపారు ఇన్ఫెక్షన్ తీవ్రత బాధితుల వయసు ఇతర అనారోగ్య సమస్యలు వంటి అంశాలతో సంబంధం లేకుండానే వీటి స్థాయి ఉంటుందని చెప్పారు గత ఏడాది కోవిడ్ మొదటి ఉధృతి సందర్భంగా మిలన్లోని ఒక ఆసుపత్రిలో చేరిన నూట అరవై రెండు మంది కరోనా బాధితులపై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు గత ఏడాది మార్చి ఏప్రిల్లో వీరి నుంచి రక్త నమూనాలను సేకరించారు నవంబర్ చివరిలో మరోసారి వాటిని తీసుకున్నారు కరోనా వైరస్ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు ఉనికి వీరిలో క్రమంగా తగ్గుతుందని అయితే వ్యాధి సోకిన ఎనిమిది నెలల తర్వాత కూడా వాటి ఉనికి ఉంది అన్ని నెలల తర్వాత ముగ్గురులో మాత్రమే అవి లేవని పరిశోధకులు తెలిపారు బాధితుల్లో ఇన్ఫెక్షన్ సోకిన పదిహేను రోజుల్లోగా యాంటీబాడీలు ఉత్పత్తి కాకుండానే వారిలో కోవిడ్ తీవ్రత రూపం దాల్చిందని చెప్పారు చూస్తూనే ఉండండి ఐబీఎస్ తెలివి న్యూస్